రోడ్డు మరమ్మతుల కోసం బీటీ రోడ్డు పనులు మొదలుపెట్టి నెలలు గడిచినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రమాదకరంగా మారిందని జేఏసీ అధ్యక్షుడు బాలకృష్ణయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అల్వాల గ్రామం నుండి గుడికందుల గ్రామం వరకు బీటీ రోడ్డు మరమ్మతుల కోసం గత 10 నెలల క్రితం పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఆ పనులను పట్టించుకునే వారెవరూ లేకపోవడంతో అసంపూర్తిగా నిలిచిపోయిందన్నారు. వర్షాకాలం కావడంతో గుంతలమయంగా మారి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. ఇప్పటికైనా R&B అధికారులు స్పందించి రోడ్డు పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో పనులను ప్రారంభించకపోతే గ్రామ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన అల్వాల గ్రామం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు పాదయాత్ర చేపడతామని హెచ్చరించారు. రోడ్డు మాకు చాలా ఇబ్బంది అవుతుంది, కాబట్టి దయచేసి వారం లోపల మీరు ఈ రోడ్డు పనులు ప్రారంభించగలరు. లేకపోతే 15వ తారీఖు నాడు మేము అల్వాల, చెప్పాల 4 గ్రామాల వాళ్ళము పాదయాత్రగా వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము. ఇది పార్టీలకు అతీతంగా, కాంగ్రెసు, టీఆర్ఎస్, టీడీపీ ఏ సంబంధాలు లేవు. మా అల్వాల గ్రామ యూత్ అందరము మరియు చిన్నలు పెద్దలు అందరు కలిసి మా అంబేద్కర్ చౌరస్తాలో ఈ ఏర్పాటు చేసిన విషయం ఏంటంటే, గుడికందల నుంచి అల్వాల వరకు రోడ్డు బాగలేదని ఈ సమస్యను మా ఊరి గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. మీ వాస్తవానికి చూస్తే కూడా ఒక ఆటో పోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మేము డీ గారికి ఫోన్ చేయడం జరిగింది. డీ గారు బిల్లులు వస్తేనే పనిచేస్తామని చెప్పడం జరిగింది. దీనికి కాంట్రాక్టరు శ్రీనివాసరెడ్డి గారు, కాబట్టి ఆయన త్వరగా ఈ రోడ్డును పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా 15వ తారీఖు నాడు సోమవారము కలెక్టర్ గారిని కలవడం జరుగుతుంది, కాబట్టి ఈ దృష్టి ఈ యొక్క ఉద్దేశంను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాము. అదేవిధంగా కాంట్రాక్టర్ గారిని కూడా పిలుచుకొని మాట్లాడతామని తెలియజేస్తున్నాము.